ఇక్కడ చాలా మంది నిజామాబాద్ నుంచి మహబూబ్నగర్ నుంచి వరంగల్ నుంచి నల్గొండ నుంచి వచ్చి మీ ప్రాంతంలో ఇసుక దొంగలు ఎవరయ్యా? నల్గొండ జిల్లాలో జగదీశ్వర రెడ్డి కాదా? నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాసరెడ్డి పిల్లలు కాదా? కరీంనగర్ లో సంతోష్రావు రాజ్యసభ ఎంపీ కాదా? మహబూబ్నగర్ జిల్లాలో శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఇసుక దోపిడీకి పాల్పడతలేరా? ఇవాళ ఈ రాష్ట్రంలో నలుమూలల రాక్షసులాగా పిశాచులాగా తెలంగాణ ఖనిజ సంపదను ఇసుకను కొల్లగొట్టి లక్షలాది లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి ఈ రోజు ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ఇసుక మాఫియా సంతోష్రావు పోచారం శ్రీనివాసరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు కాదా? ఈ రాష్ట్రం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో భారత సుమనైన్ టీం కలిసి ఈ రాష్ట్ర సంపదను పక్క రాష్ట్ర మహారాష్ట్రకు తరలిస్తున్న ఇసుక మాఫియా టీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. మరి ఇసుక మాఫియా మీద కేంద్రం ఏం ఆదేశాలు ఇస్తుందని నేను అడుగుతున్నా. ధర్మపురి సంజయ్, నేను అదే విధంగా ధర్మపురి అరవింద్ ను, బండి సంజయ్ ని, కిషన్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఇవాళ ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ఇసుక మాఫియా టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు ఉన్నారు, ఆ మంత్రుల దోపిడీ మీద మీ విధానం ఏంది, మీ విచారణ ఏంది అని నేను అడుగుతున్నా. ఇది పక్కన పెడితే ఆయన ఒక ఆయన ఉంటాడు హైదరాబాద్ లో అరటిపండ్ల పండికాడ మేకగిన తోళ్లు నమ్మిన నటం అవుతుంటే అప్పుడు ఇట్లా కదా ఆలుగడ్డలు అమ్మటానికి. ఆయన ఎప్పుడైనా చూడండి, ఆయన ఎప్పుడైనా మామూలు ఉంటాయి, ఎప్పుడు నమ్ముతూనే ఉంటాడు మేక నమ్మిన నటం. నెక్లెస్ రోడ్డు మీద 10 ఎకరాలు శ్రీనివాస్ యాదవ్కు రాసి ఇచ్చింది. నేను సూటిగా ఆరోపణ చేస్తున్నా, నెక్లెస్ రోడ్డు మీద సంజీవ పార్క్ ను కూడా శ్రీనివాస్ యాదవ్ తాకట్టు పెట్టిండు. దాదాపుగా నెక్లెస్ రోడ్డు మీద 10 ఎకరాల భూమిని ట్యాంక్ బండును శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి తాకట్టు పెట్టిండు. నిరూపించే ధైర్యం నాకుంది, చర్యలు తీసుకునే ధైర్యం మీకుందా? మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్, కిషన్ రెడ్డి నియోజకవర్గంలో నెక్లెస్ రోడ్ లో ట్యాంక్ బండును 10 ఎకరాలు తలసాని శ్రీనివాస్ యాదవ్కు తాకట్టు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. నువ్వు మొగోడివైతే, చిత్తశుద్ధి ఉంటే సంజీవయ్య పార్క్ మేంబెడితే సంజీవయ్య పార్క్ ను శ్రీనివాస్ యాదవ్కు తాకట్టు పెట్టింది మీరు. నెక్లెస్ రోడ్డు మీద 10 ఎకరాలు ఆక్రమించుకున్నది తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈ రాష్ట్ర మంత్రి నిరూపిస్తా నేను. రామాయంబడి నిన్ను తీసుకెళ్లి నీకు చూపిస్తా, ఆధారాలు ఇస్తా, మొత్తం వివరాలు ఇస్తా. నువ్వు మూగోడి అయితే, నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అవినీతి మీద విచారణ చేసేది ఉంటే రా, కేసీఆర్ అవినీతి మీద తేలుద్దాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ దోపిడేందో నిరూపిస్తా, నిరూపించలేకపోతే నీ కాళ్ళ మధ్య నుంచి దూరిపోతా అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మీరే మాట్లాడేది, మీరే ఈ రాష్ట్రాన్ని కాపాడేది. ఇదే కాదయా, చెప్పుకుంటే సిగ్గుపోతుంది. 1200 మంది తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేసి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మేమందరం కొట్లాడితే, మేమందరం కేసులు కట్టుకుంటే, చాలా మంది పిల్లలు మిత్రుడు దాసరి శ్రవణ్ చెప్పినట్టు పిల్లలు నేల కొరుకుతే, నూనూగు మీసాల యువకులు తల్లిదండ్రులు గ్రామాల ప్రాంతాలలో తండాలలో గూడాలలో ఉపాధి హామీ కూలికెళ్లి రూపాయి రూపాయి జమ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివిస్తే, పీజీలు పిహెచ్డీలు చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు అవుతారని తల్లిదండ్రులు పంపిస్తే భావోద్వేగానికి లోనయ్యి తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ భవిష్యత్తు బాగుండాలని వందలాది మంది బిడ్డలు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ పిల్లలు చచ్చిపోయి సమాధులకి వెళ్లి ప్రాణ త్యాగాలు చేస్తే, ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ కుటుంబాలను పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఆ పిల్లల్ని తలుచుకోకపోయినా పర్వాలేదు. నువ్వెందుకంటే నీ నుంచి మేము ఆశించలేము, ఎందుకంటే నువ్వు ఎంత నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తివో మాకు తెలుసు. కానీ కానీ మీడియా మిత్రులారా, నేను అధికారికంగా ఆరోపణ చేస్తున్నాను, మీరు రాసుకోండి. కేసీఆర్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఇది నేను చేసే ఆరోపణ తప్పైతే పరువు నష్టం దావా ఏమని సవాలు విసురుతున్న టీఆర్ఎస్ పార్టీకి నేను
ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా చెప్తున్నా మిత్రులారా, ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ బిడ్డల కోసం అమరవీరుల స్తూపం కట్టాలి అని పట్టుబడితే ట్యాంక్ బండ్ మీద అమరవీరుల స్తూపానికి 60 కోట్లకు టెండర్ పిలిచిండ్రు. 60 కోట్ల రూపాయల టెండర్ ఇవాళ 180 కోట్లకు పెరిగింది. 110 కోట్ల బిల్లులు తీసుకున్నాక మొండి గోడలతోని ఇవాళ ట్యాంక్ బండ్ మీద అమరవీరుల స్తూపం నిలబడ్డది 3 ఏళ్ల నుంచి అక్కడనే ఉంది. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, అసలు నువ్వు మనిషివేనా? నువ్వు తెలంగాణ బిడ్డవేనా? నీలో ఉన్నది చీము నెత్తురు ఏమైనా ఉన్నదా? చివరికి అమరవీరుల కోసం నిర్మించే అమరవీరుల స్తూపాన్ని కూడా నీ అవినీతికి బలిచ్చి మొండి గోడలతోని అమరవీరుల స్తూపం నిలబడ్డది. దాని కాంట్రాక్టర్ ఎవడయ్యా అంటే ఆంధ్రాకి సంబంధించిన ప్రొద్దుటూరుకు సంబంధించినోడయా. చివరికి తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవమైన అమరవీరుల స్తూప నిర్మాణానికి కూడా తెలంగాణ కళాకారులను ఉపయోగించలేదు, తెలంగాణ బిడ్డల్ని వాడలేదు, అవకాశం ఇవ్వలేదు అంటే ఇక ఈ తెలంగాణ వచ్చిన పర్పస్ ఏమన్నా సర్వ్ అయిందా ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా తెలంగాణ బిడ్డల జ్ఞాపకార్థం కంటే అమరవీరుల స్తూపం తెలంగాణ బిడ్డలు నిర్మించాలి. కట్ట పనైనా బాల పనైనా రూపాయి కూలి లేకుండా త్యాగం చేసి రక్త దానం చేసైనా అది నిర్మించుకునే శక్తి యుక్తి నైపుణ్యం తెలంగాణ కళాకారులకు ఉన్నది. అట్లాంటి తెలంగాణ బిడ్డల జ్ఞాపకార్థం తరతరాలు వందల ఏళ్ళు చరిత్ర ఉండే తెలంగాణ బిడ్డల కోసం నిర్మించే అమరవీరుల స్తూపం ఆంధ్ర కాంట్రాక్టర్ కిచ్చి 60 కోట్లతో టెండర్లు పెంచి 180 కోట్లకు పెంచి 120 కోట్లు బిల్లులు తీసుకొని ఇంకా మొండి గోడలతో అక్కడ నిలబడ్డది 3 ఏళ్ళైనా ఎక్కడున్నదో అక్కడనే ఉన్నది. అమరవీరుల స్తూపాన్ని కూడా నువ్వు వదలలేదు నీ దోపిడీకి. అమరవీరుల స్తూపం కూడా బలైంది అంటే కేసీఆర్ కుటుంబం ఎంత దోపిడీకి పాల్పడుతుందో, ఎంత అవినీతికి పాల్పడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఆలోచన చేస్తే చూస్తుంటే దుఃఖం వస్తుంది, రగిలిపోతుంది, రక్తం సలసల మరుగుతుంది. అసలు ఎందుకురా దేవుడా ఈ జన్మ దీన్ని దించకపోతే అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ గులాబీ చీడ దీన్ని వదిలించకపోతే మనం పుట్టడం ఎందుకు, మనం గిట్టడం ఎందుకు, ఈ బ్రతికెందుకు, దేవుడు ఈ జన్మ ఎందుకు ఇచ్చిండు మనకని నేను అడుగుతున్నా మా మిత్రులను. ఈ జన్మ సార్థకం అయ్యేది ఈ తెలంగాణకు పట్టిన చీడను పీడను వదిలించినప్పుడే అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఈ పోరాటంలో చచ్చి నేల కొరిగిన తప్పు లేదు సోదరులారా. ఎందుకంటే వందలాది మంది త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వాళ్ళ త్యాగాల ముందు మనం ఎంతనే కనీసం ఒక 6 నెలలు సంవత్సరం రోడ్డు మీదకి వచ్చి కొట్లాడలేమా? 18, 20, 25 ఏళ్ళ నూనూగు మీసాల యువకులు మనకు అగ్గిపుల్ల గాలితేనే అమ్మా అంటాము. అలాంటిది పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య శ్రీకాంతచారి అమ్మా నాన్నలే జై తెలంగాణ అన్నారు. ఆ పిల్లల చిత్తశుద్ధి త్యాగం ముందు మన కష్టం ఒక లెక్కన ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఉద్యమం ఇదొక విప్లవం, ఈ ఉద్యమం ఒక త్యాగం, ఈ ఉద్యమం ఒక పోరాటం, ఈ ఉద్యమం ఈ మార్పు తెలంగాణ భవిష్యత్తు కోసం పునాదులు పడాలి. ఇక్కడి నుంచి మీరు సైనికులై గ్రామాలకు వెళ్ళండి, గ్రామాలలో ఉద్యమాన్ని నిర్మించండి. ఇది ఒక మహా ఉద్యమం, రాజకీయ ఎన్నికల కురుక్షేత్రం కాదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం. ఈ తెలంగాణ దోపిడీది, ఈ తెలంగాణను దోచుకుంటున్న దొంగలను పొలిమేర్ల వరకు దాటే వరకు కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్న మిత్రులారా. ఇదొక బ్రహ్మ కార్యం, ఈ కార్యంలో తోడుండండి. పదవులు వచ్చినా రాకున్నా ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు హనుమంతన్న పొన్నాల గారు, చిన్నారెడ్డి గారు, మా సెబ్బిరాలు గారు, మా ముఖ్యమైన నాయకులు కోదండ రెడ్డి గారు, మా దామన్న, మా గీతకు ఉన్నారు. ఈ వేదిక మీద నుంచి వాళ్ళకి మాటిస్తున్నా, నాకు ఏ పదవి వచ్చినా రాకున్నా కూర్చి ఉన్నా లేకపోయినా ప్రాణం పోయే వరకు కొట్లాడతా, ప్రాణం పోయే వరకు కొట్లాడతా. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చే బాధ్యత మనది.
కుర్చీ మీరు ఎవరికైనా ఇవ్వండి, కొట్లాడే బాధ్యత మాది. నేను వాళ్ళలో ఒకని, నేను కార్యకర్తల్లో ఒకని, కార్యకర్తలో కార్యకర్తనై ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం కొట్లాడతా. మనమందరం కలిసి కొట్లాడతాం. పెద్దలు ఎవరైనా కుర్చీలో కూర్చొని మనకు అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి సోనియమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, సోనియమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రానికి సోనియమ్మ ఎవరిని ముఖ్యమంత్రి చేసినా భుజాల మీద మోసే బాధ్యత నాది. కానీ కేసీఆర్ ను 100 మీటర్ల గోతి తీసి బాధ్యత మనది. మిత్రులారా, కష్టపడతాం, కొట్లాడతాం, సాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను కాపాడుకుందాం. ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో, ఏ తెలంగాణ సమాజం మంచి కోసం సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందో ఆ సోనియమ్మ రాజ్యం తెస్తాం. సోనియమ్మ రాజ్యంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలనను అందిద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై సోనియమ్మ, జై సోనియమ్మ, రాహుల్ గాంధీ గారి నేతృత్వం.